జలకం బ్యాక్ గైస్ అందరికీ హాయ్. సో గైస్ ఈరోజు ఒక కొత్త డేటా ప్యాక్ అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ ఈ డేటా ప్యాక్ వచ్చేసి కొత్త టైప్ ఆఫ్ బాడీ గార్డ్స్ని అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ బాడీ గార్డ్స్ అయితే మనకి మోర్ లైక్ స్టీవ్లా అయితే ఉంటారు. సో స్టీవ్లా అంటే మనం ఇప్పుడు సర్వైవింగ్ చేస్తున్నాం కదా, సో సేమ్ వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు కూడా మనలాంటి ఒక సర్వైవింగ్ చేస్తున్న వాళ్ళే, బట్ వాళ్ళైతే బాట్స్ అనమాట. బట్ మనకంటూ ఏదైనా డేంజర్ వస్తే మాత్రం చాలా క్లియర్గా అయితే మనకి హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళని మనం టేమ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం టేమ్ చేసుకుంటేనే వాళ్ళైతే మనకి బాడీ గార్డ్స్ అవుతారు. సో బాడీ గార్డ్స్ అయిన తర్వాత మనకి ఎలాంటి హెల్ప్ చేస్తారు అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్, లెట్స్ గో. ఓకే సో గైస్, మొత్తానికి మనం ఓల్డ్ లోపలికి అయితే వచ్చేసాం కానీ బట్ ఏరి మనకి విలేజెస్ ఏరి మనకి క్రాఫ్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఏమీ లేదు. సో జస్ట్ మనకైతే ఒక బేస్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఆ బేస్ దగ్గరికి వెళ్ళడమే. సో బేస్ కావాలంటే మనం నార్మల్గా అయితే వెతకాలి, బట్ ఆ లక్ బాగుంటే మాత్రం మనం అయితే స్పాన్ అయిన పక్కన అయితే ఉంటారు మ్యాక్స్ అయితే. సో వాళ్ళకి టేమ్ చేసుకోవాలంటే మనకైతే ఫుడ్ కావాలన్నమాట. సో ఫస్ట్ మనం అయితే లొకేట్ కొట్టేద్దాం. సో లొకేట్ అండ్ ఓకే. సో చూసారు కదా, సో క్యాంపెయిన్ హౌస్ అని అయితే వచ్చింది. సో ఈ క్యాంపెయిన్ హౌస్ని మనం ఎంటర్ కొడితే సో మనకు ఒక లొకేషన్ అయితే వచ్చేసింది అన్నమాట. సో ఓకే, ఇది కొంచెం పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఓకే సో పర్లేదులే. సో వీడనమాట నార్మల్ బేస్ అయితే చాలా బాగా నీట్గా అయితే కట్టుకున్నాడు, కాకపోతే వీడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు లేదైతే చూడాలి. ఓకే సో వీడి పేరు వచ్చేసి బెర్ హార్డ్ ఏదో పేరు ఉంది, మనకి ఇంత పెద్ద పేరు అయితే వద్దులే. కానీ రే అరే ఏట్రా, ఇంత ఫుడ్ ఉంచుకొని మళ్ళీ నువ్వు నాకు టైం అవ్వడం ఏంటి, అసలు చాలా బాగోదురా. కాదు గైస్, వీడి దగ్గర కావాల్సిన ఫుడ్ ఉంది, బట్ అయినా సరే వీడైతే మనకి టైం అవుతాడు. సో చూద్దాం. అండ్ వీడి ఇల్లు ఎంత నీట్గా కట్టుకున్నాడో చూద్దాం ఫస్ట్. చాలా కంజెస్టెడ్ కట్టుకున్నాడు గైస్ వీడైతే, కంజూస్ ఏంటి కొంపదీసి. ఓకే పర్లేదులే. ఇప్పుడు హలో, మనం వీడినైతే టైం చేసుకుందామంట. సో చూసారు కదా, జస్ట్ వీడి మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఒక మెసేజ్ అయితే వచ్చింది వాడి పేరుతో, ఐఎమ్ హంగ్రీ అని. సో వీడికి ఏం లేదు గైస్, ఒక మంచి ఫుడ్ అయితే ఇద్దాం. సో ఏం ఫుడ్ ఇద్దాం, మనం ఎప్పుడు ట్రై చేయని ఫుడ్ అయితే ఇద్దామా? పర్లేదులేండి, ఎందుకంటే మంచిది వీడికి అయితే మంచి ఫుడ్ ఇవ్వాలి. సో కుక్కడ్ చికెన్ అయితే ఇచ్చేస్తున్నా. రే ఎడిపోయావరా, రే రే రే, హలో హలో బ్రో, ఇదిగో. ఓకే సో చూసారు కదా, మనకైతే అడ్వాన్స్మెంట్ అయితే వచ్చేసింది అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అయితే వచ్చేసింది. అండ్ ఇదైతే వాడి కంట్రోలింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో వాడి ఆర్మర్ అండ్ వాడి వెపన్ అండ్ మనం ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో మాప్స్ని కొట్టాలా వద్దా అనేది. సో ఈ మాప్స్ మన కోసం కొట్టాడు గైస్, వాడి ఆకలి కోసం అయితే కొట్టుకుంటాడు. అండ్ ఇదైతే మాప్స్, సో ఇది ఆన్ చేసి పెట్టుకోవడం మంచిదే. అండ్ కాకపోతే ఇప్పుడైతే ఆఫ్ చేసే పెట్టుకోవాలి. సో ఇప్పుడు వద్దు, కాసేపు వెయిట్ చేయి. ఓకే సో ఫుడ్ అయితే మొత్తం ఇచ్చేసాను. అండ్ వాడికి హెల్త్ డౌన్ అయినప్పుడల్లా అయితే వాడు తీసుకొని తింటాడనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు నాకు మొత్తం సెట్ అయింది, కానీ వీడి ఆర్మర్ అయితే నచ్చలేదు. సో వీడి ఆర్మర్ అయితే మనం ఇప్పుడైతే చేంజ్ చేసేద్దాం, చేంజ్. ఓకే హలో బ్రో, హలో నువ్వు పడుకుంటావా నైట్ పూట, అయినా వద్దులే. సో మనం అయితే మార్నింగ్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు వీడికైతే మనం ఒక మంచి సెట్ ఆఫ్ ఆర్మర్ అయితే ఇద్దాం. సో అంటే మన దృష్టిలో మంచిదంటే ఇదే గైస్, ఇంతకు మించి మంచిది అయితే ఇంకోటి లేదు మనకైతే. ఓకే అరే నువ్వు నన్ను ఫాలో అవ్వాలరా, ఇట్రా ఇట్రా. ఓకే సో వీడిని అయితే మనం ఆపుకోవచ్చు అనమాట, అంటే జస్ట్ ఐ విల్ స్టే హియర్ అని అయితే ఉంటాడు ఇక్కడ. అంటే షిఫ్ట్ నొక్కి మనం అయితే రైట్ క్లిక్ ఇవ్వాలి. సో ఇప్పుడైతే మనల్ని ఫాలో అవుతాడు. రే రే నన్ను ఫాలో అవ్వమన్నరా, నువ్వు ఇటో వెళ్ళిపోతావు ఇట్రా. ఓకే సో వీడికి ఈ ఆర్మర్ అయితే తీసేసి సో ఈ ఆర్మర్ పెట్టేద్దాం. సో ఆర్మర్ సెట్ అండ్ ఇప్పుడు ఒక కత్తి డైమండ్ ఇద్దాంలే. హలో అస్కోజమై, కొంచెం ఇటు వస్తావా? రే ఆగరా, నేను నిన్ను ఫాలో అవుతున్నానా, నువ్వు నన్ను ఫాలో అవ్వాలా, ఏంటిది నాకు ఏంటిది, మంచోడివే కదా పైకిరా అమ్మా, ఇదిగో తీసుకో. ఓకే సో వీడికైతే కత్తి ఇచ్చాను, ఇది ఎందుకు కత్తి తీసుకోవాలా? అరే కత్తిరా, కత్తి తీసుకోవా, కత్తి. ఏమో గైస్ ఒక మాప్ని అయితే మనం తీసుకొని వస్తే మేబీ ఏమన్నా కత్తిని తీసుకొని వస్తాడు చూద్దాం. అండ్ వీడిని కొట్టినా కూడా మనకైతే ఏమండు, కానీ వీడు సస్తాడు గైస్. చూసారా వాడు హెల్త్ డౌన్ అయింది, ఇప్పుడు వాడికి వాడే ఫుడ్ తీసుకొని అయితే తిన్నాడు. సో ఇప్పుడు వీడు మనతో పాటు వస్తాడా లేదా అనేది అయితే నాకు యూనివర్సల్ డౌట్. ఓకే వస్తున్నాడు, వేరే బయోమ్కి వెళ్ళిపోతే, వేరే బయోమ్కి వెళ్తే వస్తావరా? సో లొకేట్ బయోమ్ అండ్ మనం బ్యాడ్ ల్యాండ్స్కి వెళ్దాం. సో చేలో బ్యాడ్ ల్యాండ్స్. ఓకే వీడు చస్తాడు గైస్ ఇట్లా అయితే. ఓకే సో ఇప్పుడు వీడు స్పాన్ అవుతాడో లేదైతే చూద్దాం.
కొంచెం కష్టంలానే ఉంది గైస్. అరే అరే నువ్వు రాకపోతే ఎట్లరా? హలో సరిపోయింది. సో వీడైతే రావట్లేదు. సో మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఏది ఇది? ఓకే సో ఇక్కడికి ఓకే ఓకే వీడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు? అరే ఓకే ఉన్నావా? కాదు నీకు ఇప్పుడు కత్తి ఇచ్చాను కదా, కత్తి వాడవా? కత్తి వాడరా? సరే మొత్తం తీసేసుకుంటా నాకు, నీకేం వద్దులే. రే అరే రే భలే ఉన్నావురా, నీ స్కిన్ బాగుందిరా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్రా ఇట్రా, నువ్వు నా మాట వినట్లేదురా అసలు. వైట్ షర్టు ఆహా, ఇట్రా ఇట్రా, ఇంక సార్లే ఇట్రా. ఏంది మనోడు వేసేసుకున్నాడు? ఓకే సో ఇప్పుడు వీడికి ఆర్మర్ అన్నీ అయితే ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వెపన్. సో వెపన్ అయితే వీడు తీయట్లేదు బట్ ఓకే, వీడి ఆరో వీడికి ఇచ్చేద్దాం. ఓకే సో వీడి ఆరో మనిషా? సరిపోయింది అబ్బా. సో వీడిని ఒకసారి ఎగ్ వస్తుందో లేదో చూద్దాం. సో వీడికైతే ఎగ్ రావట్లేదు గైస్, ఏ ఎగ్ అయితే లేదట్టుంది. నైస్ అమ్మా. సో ఇప్పుడు మనం ఇంకా వీళ్ళనైతే విలేజ్ని తీసుకెళ్దాం. సో వీడిని విలేజ్కి తీసుకెళ్ళచ్చా? మేబీ వస్తాడా? సో లొకేట్ విలేజ్, దగ్గరలో విలేజ్ ఉంటే ఓకే. వీడైతే విలేజ్కి దగ్గరలో అయితే లేడు. సో వీడిని మనం అక్కడ స్పాన్ చేద్దాం గైస్, మేబీ వస్తాడేమో చూద్దాం. ఓకే తీసుకొచ్చి మళ్ళీ భూమి లోపల పడేసాడు. విలేజ్ అయితే మంచిగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ విలేజ్ని మనం నాశనం చేసేద్దాంగా కాసేపట్లో. నాకు తెలిసినంత వరకు ఎస్ నేను అనుకుంది నిజమే. సో మనకైతే విలేజ్ దగ్గరలోనే ఒకటి ఉంటుంది. సో సూపర్గా ఒక విలేజ్ పక్కనైతే మనకి ఇంకొక స్టీవ్ అయితే దొరికాడు. అరే స్టీవ్ హలో బ్రో, కొంచెం బయటకు వస్తావా? నీతో చాలా పని ఉంది, నీకోసం మంచి ఫుడ్ తీసుకొని వచ్చా. ఏది వాడికి పెట్టిన ఫుడ్ నీకు పెట్టను లేదా? స్టీక్ పెడుతుందా? దారరే ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ ఫుడ్? ఓ కావాల్సినంత తీసుకో, తీసుకోరా ఒరే, తీసుకోరా నీ ఇష్టం, మొత్తం తీసుకో. ఎంత తిన్నావురా స్వామి. సో వీడి నీకు చెస్ట్లో ఫుడ్ లేదు కదా, ఇట్రా ఇట్రా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నీకు చెస్ట్ మొత్తం ఫుడ్ రా. ఐఎమ్ గాడ్, ఐఎమ్ యువర్ డెమీ గాడ్, మొత్తం ఫుడ్డే తీసుకో. పండగ చేసుకో, ఎంజాయ్ డూ పండగ. ఓకే సో ఇప్పుడు వీడిని మనం ఫ్రెండ్ అయితే చేసుకున్నాం కదా. ఓకే సో ఇప్పుడు వీడి ఆర్మర్ అయితే తీసేద్దాం గైస్. అండ్ వీడికి ఒక ఆర్మర్ వీడికి సేమ్ నెదరైట్ ఇచ్చేద్దాం. సో నెదరైట్ అండ్ వీడికి అయితే నెదరైట్ స్వర్డ్. సో మొత్తం వేసేసుకోమా. ఓకే స్వర్డ్ తీసుకున్నావు కదా, దా ఇప్పుడు రారా రీ, రారా నా వెనకాల రారా, దా ఇప్పుడు విలేజ్కి నేనంటే ఏంటో చూపిస్తారు కమాండరే. ఓకే వీడు కొంచెం దగ్గర దగ్గరలో అయితే టెలిపోర్ట్ అవుతున్నాడు కానీ బట్ మరీ లాంగ్ అయితే మాత్రం రావట్లేదు. వచ్చాడా? రే నువ్వు నాకన్నా సూపర్ ఫాస్ట్ ఉన్నారా, కమాండరే. ఇప్పుడు యాక్చువల్గా మనం వీడేడి హలో బ్రో అక్కడ ఉండిపోయావా? ఇప్పుడు రా, ఇప్పుడు రా కిందకి రా. విండి ఓ ఏడు అరే ఓకే ఇక్కడే ఉన్నావా, దా 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 ఇట్రా నువ్వు ఇప్పుడు ఇట్రా. సో మనం యూనివర్సల్గా ఒరే ఇదేంటి డైమండ్స్ ఉన్నాయి, ఇది నేను ఎప్పుడు చూడలేదు. అరే నువ్వు నాకు సర్వెంట్ అనుకుంటున్నావు ఏట్రా? ఏంది డోరు, డోర్ వేస్తారా? ఓకే సో ఇప్పుడు మనకి ఎట్లా నైట్ అవుతుంది కాబట్టి మనం ఎఫెక్ట్ అయితే తీసుకొని ఓకే. సో ఇప్పుడు మొత్తానికి మనకైతే ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మాబ్స్ ఏదైనా వస్తే మనోడు ఏదన్నా చేస్తాడని అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు నేను చేయాల్సింది ఏంటంటే, సో నేను చెప్పిన పని చేస్తాడా అని ఇది తీస్తావా? ఓకే మనం సర్వై ఓకే స్పెక్టేటర్లోకి వెళ్ళిపోయాం. అరే ఇది తీస్తావా? తీసుకొని తినచ్చు కదరా, ఏట్రా నువ్వు ఇంత దారుణంగా ఉన్నావు. ఓ ఎస్ ఎస్ మల్లసూరి ఎట్రా రే, మల్లసూరి మల్లసూరిని కొట్టు. ఓకే మల్లసూరిని కొడతాను గైస్, కానీ మన మల్లసూరి అయితే వాడిని ఏమీ చేయట్లేదు అనమాట. వీడైతే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. మల్లసూరి నీకు దొరికినప్పుడు చూసుకుందామమ్మా, అప్పుడు దాకా రింగా రింగా రో జస్. ఏ మల్లస్ వాయమ్మో ఇటు వచ్చాడేంది? రే మల్లసూరి నువ్వు మా వాడి చేతుల్లో అవుట్ రే, సారీ రే. ఓకే అమ్మో వచ్చాడు, అయ్యో బాబాయ్ బాబాయ్. ఓకే ఇప్పుడు రాడు, ఇంకా ఇంకా రాడు. సో సూపర్, బా మంచి పని చేసావు. కాకపోతే ఒకసారి ఆర్మర్ ఇస్తావా, నీతో పని ఉంది. ఏ హాయ్ బ్రో 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 బ్రో. అరే నువ్వు నా బాడీ గార్డ్ రా, ఏట్రా నువ్వు చేసేది? ఏడ్ చేస్తున్నావు నువ్వు? ఓకే బాగున్నావు రా, బాగున్నావు, నీట్గా ఉన్నావు. ఓకే సో ఇప్పుడు రారా, ఇప్పుడు రా. మనం విలేజెస్తో కాదు కానీ మాప్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వేర్ ఫస్ట్ స్కెలిటన్, జాంబీలు, క్రీపర్లు ఇవన్నీ ఆడన్నాయి. ఎండర్మెన్ చదుగుట్టేయాలి ఫస్ట్ వీడిని. సో ఎక్కడున్నారు రే, ఎక్కడరా రే మాప్స్ బాబాయ్? కావాల్సిన క్రీపర్ దొరికింది, కమాండ్ రే క్రీపర్ కమాండ్ రే రే
రే క్రీపర్ రా కొట్రా ఉరినియాక మా క్రీపర్ క్రీపర్ అని అడిచి వెళ్ళిపోతున్నాడు సిడు. రే 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 కొట్రా నిన్ను నమ్ముకుని నేను వచ్చాను రా. రే క్రీపర్ అంటే భయం ఉన్నాడు, నా దగ్గర ఉద్యోగం ఎందుకు తీసుకున్నాడు గసీడు. సరిపోయింది రా క్రీపర్ బాబాయ్, పేలు పేలరా పేలరా పేలు. కనీసం కొట్టి కూడా పోవట్లేదు గసి వాడు. మరి అయ్యో చచ్చాను నేను, అయ్యా బాబోయ్ జస్ట్ మిస్. ఓకే సో ఇప్పుడు మనకి మాప్స్ అయితే వచ్చినాయి. అండ్ వీడైతే క్రీపర్ క్రీపర్ని అరుస్తున్నాడు గైస్. అరే అరిచి చాలరా క్రీపర్ లేరా, అయ్యి కొట్టరా పేలు అద్ది. సో క్రీపర్ లౌట్ అమ్మా ఇట్రా. రే క్రీపర్ లౌట్రా, వాళ్ళు వస్తున్నారు కొట్టరా వాళ్ళని. వాళ్ళని కొట్టవేంది, వాళ్ళని ఒక్కనే కొడతావా, ఇంకొకటి లేడా, ఇంకోటి కూడా ఉన్నాడు రా, నేను కొట్టు కొడితే నన్ను కొట్టేది. ఓకే సో సూపర్ ఫాస్ట్గా అయితే మనకి క్రీపర్ని కొట్టాడు, కానీ వీడు మరీ దారుణంగా ఇటు వెళ్ళిపోతున్నావురా. అమ్మ బాబోయ్ క్రీపర్ని చూసి ఇటు చర్రని వెళ్ళిపోతున్నాడు గైస్. వీడికి పనిష్మెంట్. ఓకే సో మనం అయితే మాప్స్ ఆన్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఎటున్నా సరే వీడైతే వెళ్ళి మనల్ని ప్రొడక్ట్ చేస్తాడు. సూపర్ వాడు స్కెల్టన్ 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 రీ, నాకు ఫుడ్ లేదురా సరిపోయింది, నేను క్రియేటివ్లోకి వెళ్ళకూడదు. సో మనకి కావాల్సిన ఫుడ్ అయితే మనం కూడా తీసుకొని ఆర్మర్ అయితే వేసుకుందాం గైస్, లేదంటే చచ్చిపోతాం మనం కూడా. ఓకే సో ఎంజాయ్ పండుగ అయిపోద్దాం. సో ఫాస్ట్గా ఆర్మర్ ఓకే సెట్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ఒక కొంచెం ఫుడ్. సో ఫుడ్ మనం తక్కువ చేయకూడదు, క్రియేటివ్లో ఉన్నప్పుడు అయితే మంచి ఫుడ్ తినాలన్నమాట. అంటే మా అమ్మ చెప్పింది గైస్, ఒక ఆపిల్ తింటే మనకి డాక్టరు దూరంగా ఉంటాడని చెప్పి. అందుకే ఈ డాక్టర్ని అయితే నేను పెట్టుకొని తిరుగుతున్నా. అక్కడైతే జాంబీ ఉన్నాడు, కమాండర్ డాక్టర్ యూ కమాండరే, మనం అయితే వాడు అంతా చూద్దాం. తర్వాత ఇంకా చాలా వాటిని అయితే చూడాలి. సో మొత్తానికి అర్థమైంది ఏంటంటే వీడు కూడా మనలాగే క్రీపర్కి భయపడుతున్నాడు గైస్. షా మరి ఇంత దారుణంగానా, మన మళ్ళా సూర్యనయమే జాంబీడే. రే అరే జాంబీ, అరే ఇంత సూపర్ ఫాస్ట్, అర్ర అదుగు అదుగు కొట్ర కొట్ర వన్ కొట్ర వన్ కొట్ర, వాడు అస్సలు దొరకడ్ర రీ, కొట్టు కొట్టు అద్ది. ఇదేందా క్యారెట్ దొరికిందే, క్యారెట్ దొరికిందే నీటి దగ్గర. ఓకే సో అక్కడ జంట కపుల్స్ అయితే స్కెలిటన్ బాబాయ్లు అయితే ఉన్నారు. సో వాళ్ళని ఇప్పుడు మనం టార్గెట్ చేద్దాం. అబ్బాబాయ్ క్రీపర్, అబ్బాబాయ్ అబ్బాబాయ్ క్రీపర్, అబ్బాబాయ్ అమ్మ బాబాయ్. వీడు మరీ నాకన్నా దారుణంగా ఉన్నాడు గైస్, కనీసం నేనైతే కొట్టొస్తున్నా, వాడైతే కొట్టను కూడా కొట్టట్లా. రే కొట్టరా వాళ్ళని, వాళ్ళ కొట్టరా ఇలా కొట్టరా రే అది ఎయ్ మా మా క్రీపర్ మావా, మా ఈ క్రీపర్ లేదు మావా. అమ్మ బాబాయ్ రే రే నువ్వు ఒక్కడిని ఎంతసేపు కొడుతు, ఒక్కడిని ఎంతసేపు కొడితే మిగిలిన వాళ్ళు ఎంతసేపు పడుతుందిరా, కొట్టరా ఇంకమ్మా నేనే కొట్టుకుంటా పోరా రే. ఓకే ఓకే కొట్టు. ఓకే వీడు మనల్ని అటాక్ చేసిన వాళ్ళని కొడుతున్నారు గైస్. ఓకే సూపర్ బ్రో, బాగా మంచి పని చేస్తున్నాం. అండ్ కాకపోతే సమన్ కొడితే వస్తుందా? ఓకే సో ఓకే వీడు ఇంకొకటి వచ్చాడు. అరే రే ఫుడ్ ఉందిరా నా దగ్గర, కావాల్సినంత ఫుడ్ ఉందిరా, ఎట్రా 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 నీకు కావాల్సినంత ఫుడ్ నేను ఇస్తా. ఓకే కొడుతున్నారు రా కొట్టండ్రా, ఇట్రా 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 నీకు ఫుడ్డు ఫుడ్ మొత్తం ఇప్పుడు నాది ఫుడ్ ఉంటుంది. సో వీడికి ఆర్మర్ అయితే ఇచ్చేద్దాం గైస్. సో దీన్ని మొత్తం సెట్ చేసుకొని ఓకే చేలో ఆర్మర్. ఓకే సో మనకి ఇద్దరైతే నెదరెట్ ఆర్మర్లు అయితే సెట్. సో ఇప్పుడు కాకపోతే వీళ్ళు కట్టకు కొడతారా లేదా? రే రండ్రా పైకి రండ్రా మీరు, ఓకే పైకి రండి, యూ కమాండ్ రే పైకి రండి రే. ఓకే సో వీళ్ళు అది పుట్ కుట్ క్రీపరా, క్రీపర్ ఒకటి ఈ క్రీపర్లు ఆడని అర్థం కావట్లేదు గైస్. మొన్న మాత్రం ఊరకనే తగులుకుంటున్నాయి, కానీ నేను కొడతా దీన్ని. నా బాడీగార్డ్స్ ఎట్ట నాకు పనికిరారు, కానీ నేనన్నా కొడతాను క్రీపర్ని. సో ఈ బాడీగార్డ్స్ ఎక్కువ మందిని స్పాన్ చేసేద్దాం. సో మార్నింగ్ చేసేదైతే మనం ఎక్కువ మందిని స్పాన్ చేద్దామా, అప్పుడు వీళ్ళు ఉండరే. సో మనం ఒక పని చేసేద్దాం. సో ఎంతమంది స్పాన్ అయితే అంతమందిని అయితే స్పాన్ చేసేద్దాం గైస్. ఇంకా ఓకే సో గైస్ మొత్తానికి మన ఆర్మర్లు వీళ్ళందరూ అయితే సెట్. కాకపోతే వీడు ఇక్కడ ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లా. బ్రో నువ్వు నా ఆర్యర్ తీసుకున్నావు కదరా, హలో నోట్లో నుంచి బాణాలు వదులుతున్నావు ఏంట్రా, అక్కడ ఎవడున్నాడ్రా అసలు, ఇందాక నుంచి వదులుతూనే ఉన్నాడు గైస్ వాడు. సో వీడు మన ఫ్రెండ్ కాకపోతే మాత్రం వీళ్ళు ఈ పాటికి అయితే కొట్టేస్తారేమో మేబీ. సో ఇప్పుడు మనం వీళ్ళతోటైతే మనం చాలా పనులు అయితే చేపించాలన్నమాట. సో ఫస్ట్ ఎండ్రబాబాయ్
తొరిక్కాడు గైస్ ఎంటర్ బాబాయ్. ఓకే రే అరే ఎంట్రో సరిపోయింది గైస్. ఓకే మనం అయితే ఇప్పుడు ఎండర్ బాబాయ్తో స్పాన్సర్ వద్దాం. సో ఎంటర్మేనే కదా. ఓకే కొట్టండి రా, ఇన్ని కొట్టండి రా, కొట్టండి రా, కొట్టండి రా, వాడు నా దగ్గర రాకూడదురా, నాకు అస్సలు తగలకూడదు ఒక దెబ్బ. అమ్మా మీరు సూపర్ ఫాస్ట్ ఉన్నారా, రండి రా ఇప్పుడు మీరు ఎంత సూపర్ పవర్ఫుల్లో నేనైతే చూస్తా. ఓకే ట్వైంట్ వైన్ ట్వైంట్ వైన్ రండి రా, కొట్టండి రా, మీరు ఎంత మంది కొడతారో అంత కానీ సూపర్ పీకండి 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 అది. సో వీళ్ళని అయితే ఇప్పుడు మన వాళ్ళు అటాక్ చేస్తారు లేదైతే చూద్దాం. అండ్ చూడడానికి ఏం లేదు, కొడుతున్నారు అయ్యో గట్టిగానే కొడుతున్నారు గైస్ వీళ్ళు మన వాళ్ళు. సో మనకు కూడా దెబ్బలు తగులుతున్నాయి, మనం అయితే ఎంచాంటెడ్ యాపిల్ తిన్నాం కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. సో కొట్టండ్రా కొట్టం కొట్టండ్రా, అది బాబు నేను చచ్చిరాడుతున్నాను గైస్. సో మనం అయితే యాపిల్ తిందాం. అయ్యో 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 బాబోయ్ ఇక్కడ మినీ యుద్ధమే జరిగిందయ్యా. ది నెక్స్ట్ డే సో వీళ్ళందరినీ అయితే మనం ఒబ్సీడియన్ జైల్, సో తెలిసిందే కదా ఒబ్సీడియన్ జైల్ మనకైతే ఆల్రెడీ మనం ట్రై చేసాం. సో ఇప్పుడు కూడా ఒబ్సీడియన్ జైల్ అయితే నేను కట్టపోతున్నా. సో కట్టేసి వీళ్ళనైతే మనం ట్రై చేద్దాం. అరే మొత్తం ఆగిపోయారా, అరే ఏట్రా మీరు ఇంత దారుణంగా ఉన్నారు, రండి రే బయటికి రండి రే, అయ్యా రండి అయ్యా, ఎంతమంది బతికారా స్వామి. సో ఇప్పుడు మనం ఒబ్సీడియన్ జైల్ అయితే స్పాన్సర్స్ అక్కడికి వాళ్ళు వస్తారు అయితే ట్రా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఒబ్సీడియన్ జైల్ అయితే కట్టేద్దాం సూపర్ ఫాస్ట్గా. ఓకే సో చూసారు కదా మన వాళ్ళకి ఎంచెంటెడ్ యాపిల్ ఇచ్చినా సరే కొడుతున్నారు, అండ్ నార్మల్ యాపిల్ ఇచ్చినా అయితే కొడుతున్నారు. సూపర్ ఫాస్ట్గా అయితే కొట్టేశారు గైస్, అదైతే నేను అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇప్పటి వరకు జరిగిందండి గైస్. మీకు వచ్చిన ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వచ్చింది కదా విత్ స్పానింగ్ దగ్గర నుంచి, అదైతే నేను మాట్లాడాను యాక్చువల్గా, అక్కడైతే వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో అది మరి నా తప్పు కాదు, నేను చూసుకోలేదు గైస్, బట్ సారీ. అండ్ వీళ్ళైతే గట్టిగానే అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆండ్రాయిడ్ డ్రాగన్, సో కాకపోతే ఎండ డ్రాగన్ దీంట్లో పట్టుద్దా, ట్రై చేద్దాం గా సమాన్. అండ్ ఓకే సో ఆండర్ బాబాయ్. ఓకే గైస్ సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మీరు తప్పదు వాడితో యుద్ధం, అరే యుద్ధం చేయాలరా మీరు, వీడిని కొట్టాలరా, కొట్టండి రా. ఓకే సో కొట్టడానికి అయితే దగ్గరికి వెళ్తున్నారు కానీ కాకపోతే వీళ్ళు ఎగరేసి వెళ్ళిపోతున్నారు గైస్. అండ్ ఇంతదాకా మీకైతే ఒబ్సీడియన్ జైల్ అని చెప్పాను, కాకపోతే ఇది చిన్న కరెక్షన్ బెడ్రాక్ జైల్ అనమాట. అండ్ ట్రై చేస్తున్నారు బట్ అవ్వట్లేదు గైస్, ఎందుకంటే దాని ఆర్మర్. నువ్వు బయటికి వెళ్తున్నావు ఏంటి, బయట సాఫీ చేస్తున్నావు మళ్ళా. ఓకే సో దీని రెక్కలు మొత్తం అయితే బయటికి వెళ్ళట్లేదు. అండ్ వీళ్ళు సో వీళ్ళ రెక్కల స్పీడ్, ఓకే సారీ మన ఎండ డ్రాగన్ రెక్కల స్పీడ్కి అయితే వీళ్ళైతే ఎగిరిపోతున్నారు, బట్ ట్రై అయితే చేస్తున్నారు గైస్, చాలా పవర్ఫుల్గా అయితే ట్రై చేస్తున్నారు. అండ్ దీని హెల్త్ మనకి కనపడదు కాబట్టి ఏం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తగులుతుందా, మన వాళ్ళు అయితే చచ్చిపోతున్నారు గైస్. అండ్ ఇక్కడ చూసారు కదా మనకైతే కింద పేరు అయితే వచ్చేసింది. సో సూపర్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు, బట్ వితర్ని అయితే చంపగలుగుతున్నారు. అండ్ ఎండ డ్రాగన్ దగ్గర కొంచెం కొంచెం డౌన్ అయింది బట్ పర్లేదు. సో వితర్ని కిల్ చేసిన వాళ్ళు ఇంకా చిన్న చిన్న వాటిని అయితే కిల్ చేయకుండా ఎందుకుంటారు ఉండరు. సో అదనమాట మొత్తానికి మనం అయితే మన గెట్టి బాడీ గార్డ్స్ని అయితే మొత్తానికి ట్రై చేస్తామన్నమాట. సో ఈ బాడీ గార్డ్స్ మీకు నచ్చారా లేదా అనేది అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంటుంది, అంటే ప్రీమియర్ అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేస్తున్న లింక్స్ అన్నీ అవి అయితే. సో ఇప్పటికే మీకు అయితే లింక్ వచ్చి ఉంటుంది, లింక్ వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి. అండ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి. సో మీరు తప్పకుండా, అసలు చాలామంది అయితే మర్చిపోతున్నారు అనమాట, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పోయిదే ఉంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be